ఐనా సుభద్ర హాస్పిటల్లో ఉందని మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే తమరు నంబర్ కదా, స్వయాన నీ ఆడపడిచే చెప్పిందే. ఇక్కడ పూజ అన్నయ్య ఆగనివ్వడు, అక్కడ సుభద్ర ప్రాణాన్ని చింతమని ఉండనివ్వదు. ముందు సుభద్ర మనసులో నా మీద ప్రేమ పుట్టాలి, అప్పుడే మా పెళ్లి నిలబడుతుంది. ప్రేమ పుట్టకపోతే పార్థు అన్నట్టు విడాకులే. హలో అర్జున్ అక్క, సుభద్రని చంపేస్తున్నారు అర్జున్. తప్పించుకుంటే చాలా ప్రమాదం. ఏంటి మనకెళ్ళి ఇది లోపలది గరటేసింది? వెధవల్లారా, వెనకడో ఉందిగా, అట్నుంచి వెళ్ళొచ్చుగా కదా. వెళ్తావు నువ్వు, ఎక్కడ ఉండు, ఒరే రండిరా, స్పీడ్ గా రండిరా. అంటే వెళ్తున్నదిగా పొగడు. నేను ఇంక పరిగెట్టలేను, మీరు వెళ్ళి పట్టుకోండి. నేను ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వడం బెటర్. ఇధర్ దేఖో, తు ఉధర్ దేఖో.
చూడండి హరికృష్ణ గారు, మీకు ముందు నుంచే హెచ్చరిస్తున్నాను, హోమం మధ్యలో ఆపితే మంచిది కాదు అని. భగవంతునితో ఆటలాడితే నష్టపోయేది మనమే. అలా అనకండి పురోహితుడు గారు, హోమాన్ని నా కొడుకుతో పూర్తి చేయించండి. పుట్టబోయే వారసుడికి ఏం కాకూడదు, దయచేసి పూజ చెయ్యండి. చూడండమ్మా, ఆచారాల్ని అనుసరించాలే తప్ప మనకు అనుకూలంగా మార్చుకోకూడదు. అయినా మీకు ముందే చెప్పాను, ఈ హోమం భార్యాభర్తలిద్దరూ కలిసే చేయాలని. మీ కోడలు పూజలోంచి లేచి వెళ్ళిపోయింది, అంటే పరోక్షంగా ఆ దేవుణ్ణి ఎగతాళి చేసినట్టే. మీరే అలాంటే ఎలా సిద్ధాంతి గారు, దీనికి వేరే ప్రాయశ్చిత్తమే లేదా? ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. హోమాన్ని మధ్యలో ఆపి అరిష్టాన్ని ఇంట్లోకి ఆహ్వానించాను. పుట్టబోయే బిడ్డకు ఏవైపు నుంచి గండం వస్తుందో చెప్పలేదు. జాగ్రత్తగా ఉండమని సలహా ఇవ్వడం తప్ప నా చేతిలో ఇంకేమీ లేదు. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను హరికృష్ణ గారు. ఏంటన్నా ఏదంతా, పుట్టబోయే బిడ్డకి గండం ఉందని తెలిసినా వదిన పూజలోంచి లేచి వెళ్ళిపోయింది? అసలు ఏ ఆడదైనా ఇలా చేస్తుందా? నాకిప్పుడిప్పుడే అనుమానం వస్తుందన్నయ్యా, అసలు వదినకి బిడ్డని కనడం ఇష్టం లేనట్టుంది. అవునండి, వదిన కడుపుతో ఉందని తెలిసినప్పటి నుంచి తన ప్రవర్తన ఇలాగే ఉంది. ఒక్కరోజు కూడా కుదురగలేదు. ఎప్పుడు చూడు, సుభద్రకు అన్యాయం జరుగుతుంది, సుభద్రకు అపాయం ఉందని ఉన్నవి లేనివి సాకుగా చెప్తుంది. ఇప్పుడు ఏకంగా హోమం నుంచి లేచి వెళ్ళిపోయింది, అంటే బిడ్డ మీద ప్రేమ లేనట్టే కదా. వదిన కడుపులో పెరుగుతున్నది ఈ ఇంటి వారసుడు. వాడికి ఏదైనా జరిగితే
ఈ వంశం వారసత్వాన్ని కోల్పోతుంది. బావుగారు, అక్కంత మొండిగా వెళ్ళిపోయిందంటే అక్కడేదో జరిగే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఏంటండి ఆలోచించేది? అక్కకి ప్రమాదం ఉందని వదిన చెప్పగానే అన్నయ్య వెళ్ళి చూసొచ్చాడు కదా. ఆ సుభద్రే అన్నయ్యతో హాస్పిటల్లో ఉన్నానని చెప్పింది. ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? వదిన అబద్ధం చెప్తుందనడానికి? అన్నయ్య, రాను రాను వదిన మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తోంది. నువ్వే ఏదో ఒకటి చేయాలి. అసలు తనకి మొగుడన్న గౌరవం లేదు, అత్తయ్య అన్న అభిమానం లేదు. పుట్టబోయే బిడ్డ మీద ప్రేమ లేదు. ఎప్పుడు చూడు, సుభద్ర సుభద్ర అంటూ మనకెవరికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నీ మంచితనాన్ని అలసగా తీసుకుని రెచ్చిపోతోంది. ఇప్పుడు కూడా వదిన్ని క్షమించావంటే తప్పు మనం చేసిన వాళ్ళం అవుతాం. ఇక నీ ఇష్టం.
అర్జున్! 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 కళ్ళు అర్జున్ లే అర్జున్! అర్జున్ లే! అర్జున్! సుభద్ర చాలా రక్తం పోయినట్టుంది, హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. అర్జున్! అర్జున్! ఏమైంది డాక్టర్? త్వరగా ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి. ఏమైంది డాక్టర్ సుభద్ర? ఎమర్జెన్సీ డాక్టర్, త్వరగా ట్రీట్మెంట్ చేయాలి. సిజర్స్ ఇవ్వు. సుభద్ర, ఆర్ యు ఓకే? ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్. స్ట్రిచెస్ నన్ను వేయమంటారా? పర్లేదు, నేను చేస్తాను. హలో అమ్మమ్మ. ఏమైందమ్మా? ఏమైంది నా మనవుడికి? అమ్మమ్మ, అది అర్జున్కి ఏమైందో చెప్పమ్మా. అర్జున్ బాబు, అర్జున్! అయ్యో దేవుడా! కంగారు పడకమ్మమ్మా, లోపల సుభద్ర అర్జున్కి ట్రీట్మెంట్ చేస్తోంది. అర్జున్కి ఏం కాదు. చెప్పమ్మా, నా మనవుడికి ఏమీ కాలేదని చెప్పమ్మా. బమ్మ, అది చెప్పు సుభద్ర, అర్జున్కి ఎలా ఉంది? చెప్పలేమవుతున్నా.